అందరూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేస్తే ఆ ఎమ్మెల్యే మాత్రం వేరే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన ఎప్పుడు అంతే ఒక డిఫరెంట్ ఎప్పుడు వెరైటీ కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ లో ప్రజలను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. అంతేనా ఆ ప్రోగ్రామ్ ఫేస్బుక్ లో లైవ్ పెడితే నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఆయనే అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఊరు వాడ జెండా పండగ ఘనంగా చేసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. కానీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాత్రం స్వతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయలేదు. కానీ అలాంటిదే మరో మంచి పని చేసి దేశభక్తిని చాటుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ధర్మవరం పట్టణంలోని ప్రజల వద్ద నుండి వార్డు వాలంటీర్లు మహిళా సంఘాల ద్వారా గత 2 రోజుల నుండి ఎమ్మెల్యే ఆదేశాలతో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ధర్మవరం పేరిట ప్రత్యేక ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ దినోత్సవం నిర్వహించారు. ధర్మవరం పట్టణంలో 2 టన్నులకు పైగా సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఎమ్మెల్యే పరిశీలించి చెత్త ఎక్కువగా సేకరించిన వారిని ప్రశంసించారు. అంతేకాదు వారికి 1 లక్ష రూపాయల నగదు బహుమతులను కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ నాకేం చేశారు అనుకునే ముందు మనం ఈ సమాజానికి ఏం చేస్తున్నామో తెలియజేయాలని తెలిపారు. పర్యావరణానికి చెట్లు ఎంత ముఖ్యమో ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు భూమి లోపలికి వెళ్లకుండా చూడడం అంతే ముఖ్యమని తెలిపారు. అందులో భాగంగానే పట్టణంలోని 40 వార్డుల్లో ప్రజల వద్ద నుండి వాలంటీర్లు మహిళా సంఘాలు మున్సిపల్ సిబ్బంది వార్డు కౌన్సిలర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా సేకరించిన వార్డులకు చెందిన సిబ్బందికి 1 లక్ష రూపాయల నగదు బహుమతిని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అందజేశారు. అలాగే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా మరో రకంగా ఉపయోగపడే విధంగా కూడా ఆలోచన చేశారు. ఎల్ఎన్టి సిమెంట్ ఫ్యాక్టరీతో మాట్లాడి సిమెంటు బ్రిక్స్ తయారీ పరిశ్రమలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించుకునే విధంగా కూడా ఎమ్మెల్యే ఆలోచన చేశారు. What are we doing? So, 75 ఏళ్ల స్వతంత్రంలో హక్కుల గురించి తెలిసినట్టుగా బాధ్యతల గురించి మార్చారు. అందరూ మాట్లాడుతున్నారు కానీ బాధ్యతలు మార్చారు. ఆ బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ తనకు సంబంధించిన దానిలో వృత్తిపరంగా కావచ్చు, సమాజంలో పుట్టిన తర్వాత ఒక మనిషిగా జీవించిన తర్వాత ఆ బాధ్యతగా మనం మెలగాల్సిన అవసరం ఉంది. హక్కులన్నీ ఆటోమేటిక్ వస్తూనే పోతుంటాయి తిరిగి. సో
దానిలో భాగంగానే ఈరోజు ఈ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీనిలో పిలిచిన వెంబడే తక్కువ స్థాయినైనా కానీ స్పందించిన వారందరికీ, అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పలేదు, కొంతమందికి నేను చెప్పిన చేయ తక్కువ చేస్తున్నారు ఇది అని చెప్పి, కానీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ అంటే అందరితో కాంపిటేటివ్గా నిలవాలి అనే ఆలోచనతో చేయాలి. ఏదో ఎమ్మెల్యే చెప్పినాడు, కమిషనర్ చెప్పినాడు, మా కౌన్సిలర్ చెప్పినాడు, ఇది కాదు. వీ హ్యావ్ టు ఫీల్, మనం బాధ్యతగా చేస్తూ ఉంటేనే సమాజం బాగుపడుతుంది. మనం చూస్తూ ఉన్నాం అసలుకు తుమ్ముతే దగ్గుతే సచ్చే కాలాలు వచ్చినాయి. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినారా పొద్దు లేచినా ఇలా మాస్కులు కట్టుకొని, ఇంతకుముందు ఇట్లా మాస్కులు కట్టుకొని బ్యాంకులు పోతాంటే దొంగలు కొన్నారట, ఇప్పుడు ఏడు చూసినా మాస్కులు కట్టుకొని తిరుగుతున్నా, మరి ఏడు దొంగ ఏడు మంచో తెలియదు. ఏడో చైనాలో వుహాన్లో ఉంటే వీరికి ఎప్పుడో సుదిరి అనుకుంటుంది. ఏడో చైనాలో ఉండే వాళ్ళకి ఏడో మారుమూల ప్రాంతాల్లో ఒక చిన్న 200 ఇండ్లు ఉన్న గ్రామంలో కూడా 4-5 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. సో ఉన్న దానిలో సొసైటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మనం ఏ విధంగా హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి. హ్యాపీనెస్ అండ్ హెల్తీనెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రెండింటిని వదులుకొని మిగతా దాని కోసం పరుగులు, ఆనందంగా ఉండడానికి ఏం చేయాలని చేయటం లేదు, ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచన లేదు. ఈ రెండింటిని వదిలిపెట్టి ఈ మధ్యలో ఉన్న తలకాయ నొప్పులు అన్నీ తెచ్చుకుంటారు. ఈ రోజు కానీ రేపు అయితే అంటారు, దానికి తొందరగా మించిపోయింది ఏం లేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ఇంత సక్సెస్ చేసినటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, వాళ్ళని మోటివేట్ చేస్తున్నటువంటి కౌన్సిలర్స్కి, అదేవిధంగా ఇంజనీరింగ్ కమిషనర్ గారికి, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్స్, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మహిళా సంఘాల వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దిస్ ద టైమ్ టోటల్ వీ గాట్ ఇట్ అరౌండ్ 2.8 టన్స్ వచ్చింది ఇప్పటికీ అని రేట్ చేసినారని. సో 2.8 టన్స్ రావడం జరిగింది. 2800 కేజీల ప్లాస్టిక్, ఎందుకంటే ప్లాస్టిక్ రేట్ తక్కువ ఉంటుంది, డెన్సిల్గా మాస్గా కనపడుతుంది, కానీ 2.8 కేజీస్ ఇది ఉంది. కాబట్టి దీనిలలో చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దిస్ మనం ఒక ఎవ్రీ 6 మంత్స్కి ఈ ప్లాస్టిక్ మీద డ్రైవ్ చేసుకుంటా వీటి వినియోగం కూడా తగ్గించాలి. ఇంతకుముందు మా చైర్మన్ దాంట్లో పెట్టారు వాట్ వీఆర్ గివింగ్ టు ఆర్త్ అని చెప్పేసి, ఈ పృథ్వీకి నువ్వు ఎంత మంచి చేస్తే అంత మంచి చూస్తుంది, దీనిని ఎంత నష్టం చేస్తే అదే అంత నష్టం చేస్తారు. సో ప్రతి చిన్నదానికి భయపడే కాలాలు వస్తాయి, అది గుర్తు పెట్టుకోండి. మనం ఈ సమాజాన్ని ఎంత పొల్యూట్ చేసే కొద్దీ దట్ విల్ రిఫ్లెక్ట్ అస్. వెన్ యూ వోంట్ కంట్రోల్ ది పాపులేషన్, నేచర్ బై ఇట్స్ ఓన్ కంట్రోల్స్ ది పాపులేషన్. ఇది నేచర్ యొక్క తీరు, నేచర్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇట్ నోస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఏ విధంగా చేయాలా అని. దాన్ని ఎక్కువగా చేసే కొద్దీ అది అలాగే పీక్కుంటుంది. సో టు సేఫ్ గార్డ్ దిస్ ఆర్త్, ఈ బ్యూటిఫుల్ ప్లానెట్ ని మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ బ్యూటిఫుల్ ప్లానెట్ లో అందరూ కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే మాత్రం అందరూ కూడా ఎన్విరాన్మెంటల్ మీద దృష్టి పెట్టుకోండి. నేను ఉన్న ప్లాస్టిక్ అంతా కూడా తీసుకొని రావాలని ఆ రోజు మెసేజ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికీ చెప్పి కొద్ది కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు, ఇంకా బేసిక్గా మనము చెట్లు ఎంత నాటుతున్నామో వైస్ వర్స అంతే పద్ధతిలో ఈ ప్లాస్టిక్ని భూమిలోకి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద. సో దానిలో భాగంగా ఈరోజు ఈ వ్యర్థాలన్నింటినీ కూడా, ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా అవన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకొని రావాలని చెప్పేసి ఒక 2 డేస్ బ్యాకే అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున మా కౌన్సిలర్లు కావచ్చు, వాలంటీర్ సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక మంచి మోటివ్తో ముందుకొచ్చి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మా మున్సిపల్ ఎంప్లాయీస్, కమిషనర్ గారు, ఇంజనీర్స్, శానిటేషన్, ఎవరి వన్ ఎవరు ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఏంటంటే టైం 2 డేసే పెట్టడం జరిగింది. సో 15th డే అని చెప్పేసి అండ్ ఫోన్ చేస్తూనే ఇదంతా క్యారీ చేయడానికి కూడా అల్ట్రాటెక్ వాళ్ళ లారీని కూడా పంపించడం జరిగింది. దే ఆర్ యూజింగ్ దిస్ ఇన్ సిమెంట్ ప్రాసెసింగ్లో అల్ట్రాటెక్ వాళ్ళు కూడా వాడుతున్నామని చెప్పేసారు. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఎన్జిటి ఈ మధ్యనే కొన్ని ఆర్డర్ చేసింది, ఇలాంటివి ఎక్కడైనా ఉన్నా కానీ నేషనల్ గ్రీన్ ట్రిక్కర్, ఇలాంటివి డంప్ యార్డ్స్లలో, కంపోస్ట్ యార్డ్స్లలో ఉన్న ఈ ప్లాస్టిక్ అన్నింటినీ కూడా, వ్యర్థాలన్నింటినీ కూడా క్లియర్ చేయమని చెప్పి కూడా
కాల్ ఫర్ చేయింది అది కూడా మేము టెండర్స్ పిలిచడం జరిగింది తొందరలోనే అది కూడా ఎగ్జాక్ట్ అది కూడా ఈ మా ధర్మవరం కంపోస్ట్ యార్డ్లో ఉండే మెటీరియల్ అంతా కూడా లెగసీ వేస్ట్ ఈ క్వాలిటీ లెగసీ వేస్ట్ అంట అవన్నీ కూడా చేస్తాం దాంట్లో కొద్దిగా రైతులకు ఉపయోగపడే ఇది కూడా ఉంటుంది వర్మీ కంపోస్ట్ కూడా అన్నీ వస్తాయి కొద్దిగా ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా కూడా కంపెనీస్కి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేయడం ది మోటివ్ వచ్చి ఎన్విరాన్మెంటల్ అనేది మనకు అత్యంత క్రియాశీలకంగా ఉంది మన రోజు పేపర్లలో చూస్తున్నాం నిన్న మొన్న చూసినాం అసలు ఈ విశాఖనే మునిగిపోతుంది ఇంకోటి మునిగిపోతుంది ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్స్ పెరిగే కొద్దీ ఎక్కడెక్కడ ఉన్న గ్లేసియర్స్ అని అంటే మంచు కొండలన్నీ కూడా కరగడం మొదలు పెడతాయి పెద్ద పెద్ద కొండలు కరగడం మొదలు పెడితే ఆ వాటర్ అంతా సముద్రం లేక రావడం కంప్లీట్గా మళ్ళీ ముందుకు చుచ్చుకొని రావడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇట్స్ ఏ సివిక్ రెస్పాన్సిబిలిటీ నేను మేమంతా మాట్లాడుకుంటే అనుకుంటాను 75 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత హక్కుల గురించి తెలుసుకున్నంతగా బాధ్యతల గురించి తెలుసుకోలేకపోతాం నాకెందుకు చేయలేదు అని హక్కుగా మాట్లాడతాం మనం ఈ సమాజానికి ఏం చేస్తున్నామని బాధ్యతగా మాత్రం మనం వ్యవహరించడం లేదు ఇన్ని సినారియో మన పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత వరకు నాకెందుకు చేయలేదు అనే దానికి నా రెస్పాన్సిబిలిటీ ఏంది ఈ సమాజంలో ఈ పుట్టుక పుట్టిన తర్వాత వాట్ ఆర్ వీ డూయింగ్ అనే దాని మీదకి లేదు ఎన్నో అంటే ఇదే స్వతంత్రం ఇచ్చిన మిగతా దేశాల్లో కావచ్చు స్వతంత్రం పొందిన తర్వాత మనం ఏమొచ్చిపోయినా ఈ 75 ఏళ్ళది కూడా మనం చూసుకోవచ్చు డెవలప్మెంట్ అంటే కేవలం ఒక రోడ్డు ఈరోజు వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను 26వ వార్డు రాయపాటి మీరు కొంచెం సర్దుకోండి ఇది రమ్మనయ్య వాళ్ళ వారెంట అంటే ఇట్స్ నాట్ ఊకే కాదు ఒక మోటివ్ తో చేసినందుకు అన్నమాట సరేనా ఒక మంచి కాదు ఒక పంచి పని కోసం చేశాం కాబట్టి మహిళా సంఘాలు సుజాత అమ్మాయికి ఒకసారి అమ్మగారికి షాప్ ఎవరు వచ్చారు ఒకసారి చెప్పండి ఇట్స్ నాట్ విత్ ద మనీ ఇట్స్ మోటివేషన్ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేయాలి అనే ఉద్దేశంతో అంతకంటే ఏం లేదు సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్